చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం శాసనసభ్యులు ఎం నవాజ్ బాషాద్రలో వారి కార్యాలయం నుంచి తాటివారిపల్లె వైఎస్ఆర్ విగ్రహం వరకు ర్యాలీ జరిపారు. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 4 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఈ ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్లు, జిల్లా పరిషత్ సభ్యులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వార్డ్ మెంబర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. चलो चलो अच्छे गाने वाले ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. మరి బీసీలు తెలుగుదేశం అంటే బీసీలు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారికి మరి బీసీలకు మరి మరి నామినేటెడ్ పోస్ట్ లో గానీ అదే విధంగా వర్కుల్లో గానీ మరి 50% మరి ఇచ్చిన చరిత్ర ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. మరి ఎందుకు మరి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు ఇలా ఆలోచన రాలేదు? మరి ప్రతి ఒక్కటి కూడా చెప్పినవన్నీ కూడా మరి జగనన్న విద్యాదీవర్ గాని, జగనన్న కానుక గాని, జగనన్న గోరుముద్ద గాని ఇలా అనేక పథకాలు తెచ్చిన ఘనత చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఆ రోజు ఏదైతే మాట చెప్పాడో ఆ మాటని మరి 2 సంవత్సరాల దాదాపు 7 నెలలు అయితే అంటే ప్రతి ఒక్కటి నెరవేర్చిన నాయకుడు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారే. కాబట్టి ఈ రోజు రాష్ట్ర నాయకత్వం పిలుపుకి ఈ రోజు పాదయాత్రలో మరి మేమంతా ఈ 2 సంవత్సరాలు 7 నెలలు ఏమేం చేసావో అవన్నీ కూడా ప్రజలకు వివరించే సమయం కాబట్టి వివరించాలని కూడా కాబట్టి ఎందుకంటే చెప్పింది చేసిన ప్రభుత్వం గవర్నమెంట్ ఏదైనా ఉందంటే పార్టీ ఏదో అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మరి పెద్దలు రామచంద్ర రెడ్డి గారు మరి ఈ యొక్క జిల్లాలో ఏది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆలోచిస్తారు, అదే విధంగా రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా రైతుల కోసం, రైతు కూలీల కోసం, విద్యార్థుల కోసం, నిరుద్యోగ కోసం, కార్మికుల కోసం, కర్షకుల కోసం, వీళ్ళందరి కోసం ఏ విధంగా రాజశేఖర రెడ్డి ఆలోచిస్తారు, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తారు, అదే విధంగా ఆలోచించే నాయకుడు మరి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి. రాజంపేట పార్లమెంట్ సీట్లో 2014 నుంచి ఈ రోజు వరకు 2 పర్యాలు, ఒక పర్యాయం 175,000, ఒక పర్యాయం 2,75,000తో మరి మదనపల్లి అయితే, దంపాలపల్లి పీలేరు అయితే, గోడూరు అయితే, రాజంపేట అయితే, రాయచోటు ఎంపీటీసీలు గాని మరి ప్రతి ఒక్కరిని ముందు ఉంచి అదే విధంగా ఎండి వాళ్ళు గాని, ఎంఆర్ వాళ్ళు గాని, మున్సిపల్ కమిషనర్ గాని, ప్రజలకు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి పోవాలని అహర్నిశలు ఈ యొక్క నియోజకవర్గం అభివృద్ధి కోసం, సంక్షేమ పథకాల కోసం పాటుపడుతున్న నాయకుడు నవాజ్ సార్. కాబట్టి ప్రజలందరూ గమనించండి, ఏదైతే పాదయాత్రలో చెప్పాడు అవన్నీ చేసిన ఘనత చరిత్ర ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఈ పార్టీని నాయకులు బలపరచాలని మరి ఈ వేదిక ద్వారా తెలియజేసుకుని
మదనపల్లి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రజా సంకల్ప యాత్ర 4 సంవత్సరాల ముగింపు సందర్భంగా అయింది. సందర్భంగా మదనపల్లి నియోజకవర్గంలో కూడా మదనపల్లి పట్టణం నుంచి మదనపల్లి మండలం తట్టివారిపల్లి వరకు వైఎస్ఆర్ గారి విగ్రహం వరకు మదనపల్లి శాసనసభ్యులు నవాజ్ బాషా గారి ఆధ్వర్యంలో ఈ రోజు పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఇదే విధంగా ఆ రోజు ఏదైతే స్ఫూర్తి నింపారో మీరు, ఏదైతే మాకు ఆదర్శవంతంగా మీరు ఈ రోజు పరిపాలన అందిస్తున్నారో, ఆ ఆశయాలను కొనసాగించడం కోసం మీ అడుగు జాడల్లో నడుస్తూ మా నాయకులైనటువంటి మిథున్ రెడ్డి గారు, ఎంపీ మిథున్ రెడ్డి గారు కానీ, ఎమ్మెల్యే నవాజ్ బాషా గారి కానీ నాయకత్వంలో మేమందరం కూడా ప్రజలకు అందుబాటులో ఉండి నిత్యం వారి సమస్యల కోసం పరిష్కరిస్తామని చెప్పి మరింత 4 సంవత్సరాలు కాదు ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 7వ తారీఖున ఈ గుర్తు చేసుకుని 6వ తారీఖున ఇది గుర్తు చేసుకుని మీ ఆశయాలు కొనసాగించేదానికి ఎప్పుడు చిరస్థాయిగా మీ వెంట నడుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా మీ చల్లని ఆశీర్వాదాలు జగన్మోహన్ రెడ్డి గారికి అందించాలని, మరింత మంచి అభివృద్ధిని మీరు కోరుకునే వాళ్ళైతే ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అమలు చేసి వాళ్ళకి అదే విధంగా ఈరోజు చేస్తున్నాడు. అంతేకాకుండా ప్రజలకు వైద్యం దీన్ని ఫస్ట్ నాడు నేటి ఇంప్రూవ్ చేయడం జరిగింది. స్కూల్స్ ని ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ దీంట్లో చెప్పి పుస్తకాలు అయితే అన్ని ప్రతి ఒక్కటి ఏ ఒక్కటి తల్లిదండ్రులు పట్టడం కాకుండా అంతేకాకుండా నాడు నేడు వైద్యం సంబంధించి మా మదనపల్లి మన మా ఎమ్మెల్యే నవాజ్ బాషా ఆధ్వర్యంలో 4 అర్బన్ సెంటర్లు ఇవ్వడం జరిగింది. ఆ అర్బన్ సెంటర్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. దాంట్లో కూడా ప్రజలకు అనుకూలంగా అన్ని సౌకర్యాలు సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కటి మనం ప్రజల కోసం మహామిషన్తో కృషి చేసే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి మనము గమనిస్తున్నాం. అందుకే ప్రతి ఒక్కరు మన జగన్మోహన్ రెడ్డి గారి వెన్ను వెంటనే ఉత్తరంగా మన ముందుకు తీసుకోవాలని, వారి ఆధ్వర్యంలోనే ఈ రోజు మన ఎమ్మెల్యే ఎంపీ ముత్తులన్న గారు కానీ, మన ఎమ్మెల్యే నవాజ్ బాషా అన్న గారు ఆర్నిషలు మన మన కోసం మన సమస్యల కోసం పోరాడుతూ అడిగిన వెంటనే మనకి స్పందిస్తూ మన సమస్యలు తెలుస్తున్నా వీళ్ళందరికీ మన వెనువెంట ఉంటూ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గట్టిపరచుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రజలు ఉన్నారో వాళ్ళకంటే ముఖ్యంగా మీకేమంటే, మీకు ఎల్లో మీడియా ఉంది, దయచేసి ఏ ఎల్లో మీడియా ఉందో ఒక 2-3 ఛానళ్ళు ఉన్నాయి, ఆ ఛానళ్ళు దయచేసి మీరు చూడొద్దండి. చూసినా కూడా ఆ ఛానల్ నమ్మకూడదు అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. ఏ మీకు తెలుసు అనేక రకాలుగా ఏదైతే మేనిఫెస్టోలో మాట ఇచ్చి అమలు పరిస్తే దానికి కోర్టుకు పోయేది, స్టే తెచ్చేది, లేకపోతే అనేక రకాలుగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారికి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తాం. అయితే కూడా ఎక్కడ కూడా వెనక్కి పోకుండా ఏదైతే మేనిఫెస్టోలో 3648 కిలోమీటర్ పాదయాత్ర అందరి కష్టాలు నష్టాలు తెలియజేసుకొని అన్ని కులాలకు ముందుకు తీసుకొని పోయే నాయకత్వమే మన రాష్ట్ర ముఖ్యమంత్రి బలమైన నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి మీకు అందరూ తెలియజేసుకోండి. దయచేసి మీరందరూ ఎప్పుడూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన మీ ప్రేమ ఆప్యాయతలు చూపించాలని చెప్పి ఎప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకే ఒక మాట చెప్తుంటారు, దేవుడు అనేవాడు ఉన్నాడు, దేవుడు అనేవాడు మా వెంటుంటే మంచి మంచి చెడు చెడు అని చూపిస్తానని చెప్పి మనమందరము దేవుడిని నమ్మిన వాళ్ళం. దేవుడు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కానీ వాళ్ళ నాయకులు గారు కూడా చర్య చేయడని చెప్పి మీ అందరు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా ఈరోజు ఈ 4 ఏళ్ళ ప్రజా సంకల్ప యాత్రలో ఎవరైతే ఫ్రాన్సిస్ నియోజకవర్గం నుంచి అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అలాగే కార్యకర్తలు నాయకులు అందరూ వచ్చారో వాళ్ళకందరికీ